హలో, నేను బిలాల్ ని మాట్లాడుతున్నాను దయా సాబ్. ఆ బిలాల్, పూలు పంపించాను వచ్చినాయా? పూలేంట్రా, మొత్తం పూలతోటే పంపించా. నువ్వు కూడా వచ్చిండాల్సింది సార్. అంత జల్దీలో లేని సార్ పైకి పోనీకి. ఎవడు చెప్పారా నువ్వు పైకి పోతావని? నువ్వు చస్తే నేను పాతేసేది కింద భూమిలో. అయితే కలిసే పోదాం సార్. తప్పకుండా, కాకపోతే ముందు నిన్ను పంపించేసి రిటైర్ అయినాక వచ్చి జాయిన్ అవుతాలే సార్. రే, పూలు పంపించావు కదా అని కన్సెషన్ ఇస్తాను అనుకోకు. పోనీ వదిన గారికి బెల్జియం నెక్లెస్ పంపిస్తే డిస్కౌంట్ ఇస్తారా? నోరు అన్నీ మూసుకోరా. నా పెళ్ళం ఇక్కడ ఉన్నదంటే చాలా హ్యాపీగా ఉంది. కావాలంటే ఆ ముగ్గురు మరదల్లో అదేరా, నీ ముగ్గురు తెల్ల పిల్లలు ఉన్నారే, వాళ్ళకి ఇచ్చి కొప్ప. ఓకే సార్, ఠీకే. రేయ్, ఏదిరా నా డ్రింక్. వాడెక్కడో హైదరాబాద్, మనం దుబాయ్, ఎందుకంత భయం? అబే భూత్నికే, మనం ఇక్కడే ఉన్నాం. మన వాళ్ళు అందరు అక్కడ పనిచేస్తున్నారు. వాడు డ్యూటీగా చేస్తేనే ఎట్లా ఉన్నాడు, పర్సనల్గా తీసుకుంటున్నకో, మనం ఒక్కళ్ళ మిగలం. మళ్ళీ నెట్వర్క్ సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సార్, ఎవరికి దెబ్బలు తినాలని సరదా ఉండవు సార్. చెప్పరా, పాడుకో, అది ఎప్పుడు వస్తాడు చెప్పు. సార్, నిజంగా నాకు కలవదు సార్. చెప్పరా, ఎప్పుడు వస్తున్నాడు చెప్పు. ఎవరు సార్? అశోక్. చెప్పు బే. అమ్మతోడు, నా తెలవ సార్. చెప్పు బే. నా తెలవ సార్. చెప్పరా మాట్లాడు. సలీమే తీసుకొచ్చారు సార్. ఎవరిని? ఎవరో వినోద్ అట్ట బడి చోటు. తలుపు తీయండి. వీడిని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్తే తీసుకొచ్చారు? సార్, నేనే చెప్పాను. ఎందుకు సార్? ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నన్ను అడిగావా? అంటే ట్రై చేశాను. మీ సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. నా సెల్ ఎప్పుడైనా ఆఫ్లో ఉంటుందా? రై, వాడికి కూల్ డ్రింక్ ఇప్పించి ఇంటి దగ్గర దింపండి. వెళ్ళండి. ఎలా కొడకల్లరు, ఎవరిని పడితే వాడిని ఎవరు తీసుకురమ్మంటే అది తీసుకొచ్చేస్తారా? సార్, ఇందులో వాళ్ళ తప్పలేదు. తప్పు వాళ్ళదే. ఎవరు చెప్తే వినాలో వాళ్ళకి తెలియాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు. ఎవరి ఇష్టం వచ్చినట్టు అన్ని చేయొద్దు అంటున్నాడు. మనకు ఇష్టము దాన్ని చేయడము. నువ్వు కానీ నేను కానీ నారాయణ కానీ ఇక్కడ ఏం చేస్తాం? ఏం చేసినా ఇంట్లోనే. ఎరా, ఆ సలీం గారి చేతిలో ఎలా పడ్డావు? పొద్దున్నే మామూలుగా పని చేయడానికి వచ్చిన. ఆ సలీం వచ్చి నా దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని తీసుకుపోయిండు. కానీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కదా? ఉంది, కానీ ఎవడ పడితే వాడికి చెప్తావా? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాం. చెప్పు. అశోక్ వస్తుంది సార్. వాళ్ళ అమ్మకు ప్రాణం బాగలేక చూడనికి వస్తున్నాడు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడో తెలియదు సార్. శుక్రవారం వస్తున్నాడని మాత్రం తెలుసు సార్. సార్, అశోక్ అంటే ఆ షార్ప్ షూటర్ చోటా గ్యాంగ్ వాడే కదా? వాడే. ఇండియాలోనే బెస్ట్ షార్ప్ షూటర్. ఆ వసీం గాడు, లాలా గాడు ఎవరో పనికిరారు. మీకు తెలుసు కదా సార్, అశోక్ గారు మలేషియా నుంచి తిరిగి వచ్చారు. బాయ్స్, గెట్ రెడీ. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్? ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోపో. హలో సార్, అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు ఊళ్ళోకి వచ్చాడంట. ఇప్పుడు ఎలాకపోతే జంప్ అయిపోతాడు సార్. వాడిని వేసేయమంటారా? బాయ్స్,
కమిషనర్ ఆర్డర్స్. ఎవరు అశోక్ని చంపడానికి వీల్లేదు. అతని దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంట. వాట్? అతన్ని ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ షూట్ చేయాల్సిన అవసరం వస్తే నడుం కింద షూట్ చేయి. కేశవ్ సార్, ఎన్క్వైరీకి వెళ్ళి ఢిల్లీలో ఎంటర్ చేసుకో. ఓకే సార్. సార్, బై మిస్టేక్ జరిగిపోయింది.